श्रीविराट्पदविख्यातं सिन्धानन्दप्रदायकं कालज्ञानप्रवक्तारं वीरब्रह्मा गुरुं भजे न भूमिं न जलं चैव न तेजो न च वायव न ब्रह्माचरुद्रतरकाः सर्वशून्यनिरालम्बो స్వయం భూ విశ్వకర్మణ ఈ అనంతమైనటువంటి సర్వశూన్యమైనటువంటి విశ్వము నుండి విశ్వకర్మ భగవానుడే తనకు తానుగానే ఆవిర్భవించాడు బ్రహ్మరుద్రాదులను పంచభూతములను సూర్యచంద్రాదులను విశ్వకర్మ భగవానుడే సృష్టించాడు ఆ విశ్వకర్మ భగవానుడికి ఐదు మంది కుమారులలో రెండవ కుమారుడైన మయబ్రహ్మాచార్యుల వారు జ్యోతిష్యమునందు గొప్ప గొప్ప గ్రంథములు రచించారు అందున సూర్య సిద్ధాంతం అనే గ్రంథము జ్యోతిష్యానికే తలమానికవే ప్రకాశించుచున్నది జ్యోతిష్య జ్ఞానాన్ని లోకానికి అందించినటువంటి జ్యోతిష్య జ్ఞాన భిక్ష ప్రసాదించినటువంటి మయబ్రహ్మాచారుల వారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ప్రణామాలు తెలియచేస్తూ ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మార్చి నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై రెండు సోమవారం శ్రీ ప్లవనామ సంవత్సరం పాల్గొన మాసం ఈరోజు తిది ఏకాదశి ఉన్నది నక్షత్రం పుష్యమి రాహుకాలం ఏడున్నర నుంచి తొమ్మిది ఉదయం యమగండం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉన్నది ఈరోజు మరో విశేషం త్రయ ఏకాదశి వైష్ణవులకు మధులకు విశిష్టాద్వైతులకు స్మార్తులకు ఇలా ముగ్గురికి కూడా అనుకూలమైనటువంటి ఏకాదశి మతత్రయం మూడు మతములు కూడాను ఆరాధించేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ఈరోజు మతత్రయ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అందరికీ మరి ఈరోజు సోమవారం కాబట్టి మేషము నుండి మేనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడాను చక్కగా చంద్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది చంద్రుడంటే ఆహ్లాదకరమైనటువంటి శాంతిని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని విద్యా బుద్ధులను ఇచ్చేటువంటి గ్రహం ఈ యొక్క చంద్రగ్రహం మాతృకారణమైన గ్రహం మాతృదేవోభవ అంటుంది వేదం పితృదేవోభవ అంటుంది వేదం ఆచార్య దేవోభవ గురువుని దైవంగా భావించు తండ్రిని దైవంగా భావించు అతిథి దేవోభవ మరి ఇంటికి వచ్చినటువంటి అతిథిని కూడా దైవంగా భావించమని చెప్తుంది వేదం మరి ఈరోజు తల్లిగారిని దైవంగా భావించేటువంటిది సోమవారం తల్లి దీవెనలు తీసుకోండి మీరు పరీక్షకు వెళ్తున్నారా అమ్మ పాదాలకు నమస్కరించండి చక్క మంచి రిజల్ట్ వస్తుంది మీరు పని మీద వెళ్తున్నారా ఆ పని సాపీగా పూర్తవ్వాలండి తల్లి పాదాలకు నమస్కరించుకోవడం ఈరోజు చేయదగినటువంటి మంచి చంద్రగ్రహం యొక్క శాంతి అయ్యో మేము యాగాలు యజ్ఞాలు చేయలేమండి యాగాలు యజ్ఞాలు కాదండి తల్లి పాదాలకు నమస్కరించడమే చంద్రగ్రహం యొక్క ప్రధానమైనటువంటి శాంతి తల్లికి మంచి బట్టలు ఇవ్వడం మంచి ఇవ్వడం కోరినటువంటి ప్రదేశాన్ని ఆమెను దర్శింప చేయడం కోరిన వ్యక్తులను తెచ్చి అమ్మగారికి పరి మన దగ్గర ఉంచడం ఇవన్నీ కూడా చంద్రగ్రహం యొక్క సానుకూల ఫలితాలను కలగడానికి కారణమైనవి చంద్రుడు అనుకూలిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం చంద్రుడు అనుకూలించకపోతే ఆరోగ్యమే లేదు ప్రశాంతత లేదు అన్ని కష్టాలుంటాయి కాబట్టి ఈ చంద్రుడు అనుకూలించాలి అంటే అన్నదానం చేయాలి అన్నదానం మహాదానం అన్నదానం మహాదానం దానాత్ దానికి మించినటువంటి దానం కంటే అన్నదానాత్ పరం ఆస్తి దానాత్ అన్నదానం విశిష్యతే దానాలలోకి వెళ్ళ గొప్పదానం అన్నదానం అన్నదానానికి మించినటువంటి విశేషమైనటువంటి దానం మరొకటి లేదు కదా అలాగా అన్నదానం చేయాలా ఈరోజు ఏం దానం చేసినా ఇంకా కావాలంటారు కదా నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా ఇంకో పది కోట్లేమంటారు ఒక కేజీ బంగారం ఇచ్చినా ఇంకో పది ఇంకో పది కో పది కేజీలు బంగారం ఏమంటారు కదా అది అన్నం పెట్టడానికి నిండిపోయిందండి బాబు బాగా కడుపు నిండిపోయింది అంటారు కాబట్టి చాలు అనేటువంటిది ఒక ఫలం ఒక అన్నం వలనే లభించును కాబట్టి విశేషమైనటువంటి దానం అన్నదానం ఈరోజు చేయాలి అందుకే మతత్రయ ఏకాదశి రోజున ఎవరైతే పాల్గొన మాసంలో అన్నదానం జరుపుతారో వారికి మూడు లోకాలలో ఎక్కడికి వెళ్ళినా ఉన్నతమైనటువంటి ఆసనం లభిస్తుంది విష్ణునా సహమోదతే శివేన సహమోదతే అటువంటి మహిమాన్వితమైనటువంటిది అన్నదానం శివుడితో పాటుగా ఉండాలన్నా విష్ణువుతో పాటుగా వైకుంఠంలో ఉండాలన్నా కూడా అన్నదానమే ప్రధానమైనటువంటిది చెప్తుంది శాస్త్రం మరి ఇక చాలామందికి ఏ ప్రదేశంలో ఉండాలో తెలియదు ఏ ఊరిలోకి వెళ్ళి జాబ్ చేసుకున్నా జాబ్ చేసుకుందామన్నా కానీ మనవాడు మళ్ళా బ్యాగ్ బ్యాగ్ తీసుకొని మరలా మూడు రోజులకి వచ్చేస్తాడు ఆ అబ్బాయిని ఆ ఊర్లోకి పంపిస్తే అక్కడ చదువుకోకుండా వచ్చేస్తాడు జాబ్కి పంపిస్తే అక్కడి నుంచి వస్తాడు బాంబేకి వెళ్ళినా రిటర్న్ వస్తాడు కలకత్తాకి వెళ్ళినా వస్తాడు అమెరికా వెళ్ళినా వస్తాడు రాజమండ్రి శ్రీకాకుళం అనకాపల్లి ఏ ఊర్లో వాడు ఉండాలి ఎక్కడుంటే బాగుంటుంది వరంగల్లా ఖమ్మ ఆదిలాబాద కామారెడ్డి ఎక్కడుంటే బాగుంటుంది కరీంనగర్ ఎక్కడుంటే బాగుంటుంది ఏ ప్రదేశంలో జాబ్ చేయాలి ఏది అనుకూలమైంది తెలుసుకోవాలంటే ముందుగా మీ పుట్టిన తేదీ పుట్టిన నెల సంవత్సరంతో సంప్రదించండి లగ్నం సర్వాధికమైనటువంటిది ఆ లగ్నం ద్వారా లక్కీ డేస్ ఏంటి ఏ రోజు ఆదివారం సోమవారం మంగళవారం ఏ రోజు నీకు అనుకూలంగా ఉంటుంది ఏ రోజు నువ్వు ప్రధానమైన పనులు చేయాలి ఏ పని ప్రారంభించాలన్నా ఉదయం కొంతమంది బాగుంటుంది మధ్యాహ్నం బాగుంటుంది ఈవినింగ్ బాగుంటుంది అదేవిధంగా లక్కీ కలర్స్ ఉంటాయండి ఆ కలర్ ధరించి వెళితేనే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆ కలర్ కాకుండా యాంటీ ఎనిమి కలర్ వేసుకుంటే వాడి అందరూ షేప్గా ఉంటాడు వీడికి మాత్రమే బ్యాడ్ కలరు కాబట్టి అతనికే చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వీటన్నింటినీ జాతకంలోనే సర్వాధికమైనటువంటి లగ్నాన్ని పట్టి మాత్రమే చెప్తామండి లక్కీ కలర్ ఏంటి లక్కీ నెంబర్ ఏంటి అలాగే లక్కీ గాడ్ ఎవరు లక్కీ డైరెక్షన్ ఏంటి నువ్వు ఈశాన్యంలో ఉండాలా ఆ ఉండాలా చెప్పేది కూడా లగ్నమే కాబట్టి దీనికోసం వెంటనే సంప్రదించండి మరి ఇక ఈరోజు పన్నెండు రాశుల వారు జపించినటువంటి ధ్యాన శ్లోకం చెప్తున్నాను దది శింగ తుషారాభం సంభవం సోమము శంభోటూషణ మరికినా రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి సన్నిహితులతో మాట పడ్డి ఏర్పడతాయి ఆలయాలు సందర్శిస్తారు ఆరోగ్య భంగ సూచనలు ఉన్నాయి జాగ్రత్త తదుపరి వృషభ రాశి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు సంఘంలో గౌరవం ఆసక్తికరమైన సమాచారం ఉంటుంది విందు వినోదాలు ఉంటాయి తదుపరి మిథున రాశి వ్యాపారులకు ఉద్యోగులకు అభివృద్ధిపరంగా ఉంటుంది సంఘంలో మంచి గౌరవాన్ని అందిపుచ్చుకుంటారు ఈ మిథున రాశి వారు ధనానికి లోటే ఉండదు అనేక విధాలుగా మా ధనం మీకు చేరుతుంది తదుపరి కర్ణాటక రాశి కొత్త పనులు చేపడతారు ఆత్మీయుల నుంచి పిలుపు అందుకుంటారు తదుపరి సింహరాశి మీ పలుకుబడి పెరుగుతుంది ఆకస్మిక ధన వస్తు లాభాలుంటాయి వ్యాపారులకు అనుకూలంగా ఉంది తదుపరి కన్యా రాశి అనుకున్న పనులన్నింటిలో కూడాను కొద్దిపాటి అవాంతరాలుంటాయి కాబట్టి తొందరపాటి నిర్ణయాలు వద్దు మిత్రులతో కొన్ని విభేదాలు కూడా ఉంటాయి తదుపరి తులారాశి రుణయత్నాలుంటాయి దూర ప్రయాణాలు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఉంటాయి తదుపరి వృశ్చిక రాశి బంధువుల నుంచి అరుదైన ఆహ్వానం అందుకుంటారు వ్యవహారాలలో విజయం వరిస్తుంది నూతన ఉద్యోగ విద్యా అవకాశాలుంటాయి ఆస్తి లాభ సూచనలున్నాయి తదుపరి ధనురాశి చిన్ననాటి మిత్రుల కలయిక ఏర్పడుతుంది పరిచయాలు పెరుగుతాయి ఒక సమాచారం ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది తదుపరి మకర రాశి ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి తదుపరి కుంభరాశి సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది ఆలయాలను సందర్శిస్తారు తదుపరి మేనరాశి వ్యవహారాలన్నింటి ఉత్సాహంగా ఉంటుంది బంధువులతో మిత్రులతో కలిసి విందు వినోదాల్లో ఈరోజు పాల్గొంటారు అన్నింటా పురోభివృద్ధి ఉన్నది ఈ మేనరాశి వారికి సమస్య ఏదైనా వెంటనే సంప్రదించింది కళ్యాణ నిదయే నిర్ధినీవే నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోశలేంద్రాయ్య മഹനീയ ഗുണാത്മനി ചരവർത്തി തനുജ സർവഭം ശുബോധയം